హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ తెలివితేటలు హేలాపురి నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు ఎనిమిదేళ్ల వాడు తల్లిదండ్రులకు కడగొట్టువాడు కావటంతో అల్లారు ముద్దుగా పెరిగాడు చురుకైన వాడు తెలివైన వాడు అని బంధువులంతా వాణ్ణి మెచ్చుకుంటూ ఉండేవారు అయితే ఇంత తెలివిగలవాడని వాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒకే ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు అది ఎలాగంటే ఒకసారి ఒక బంధువు వరహాలయ్యే ఇంటికి వచ్చాడు ఏదో పని మీద ఆ బంధువు తిరిగి వెళ్ళబోయే ముందు జేబులోంచి ఒక వెండి నాణ్యం రాగి నాణ్యం తీసి మాధవుడి ముందు పెట్టి ఆ రెండు నాణ్యాల్లో ఏదో ఒక నాణ్యం తీసుకోమని అన్నాడు మాధవుడు వెంటనే రాగి నాణ్యం తీసుకున్నాడు ఇది చూసి ఆ బంధువు తెల్లబోయాడు ఎంతో తెలివిగలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు విలువైన వెండి నాణ్యం తీసుకోకుండా రాగి నాణ్యం ఎంచుకున్నాడు అర్థం కాలేదు బంధువుకు ఆయన మాధవుడి తెలివి తక్కువతనానికి లోపల నవ్వుకుంటూ వెండి నాణ్యాన్ని తన జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు ఆ జరిగిన విషయం దాగనే లేదు ఆ నోట ఈ నోట పడి ఊరిలో చాలామందికి తెలిసిపోయింది తండ్రి వరహాలయ్యను మించిన తెలివితేటలతో వ్యాపారంలో లక్షలార్జిస్తాడని అందరూ అనుకునే మాధవుడు ఇంత అమాయకుడు తెలివి తక్కువ వాడునా అని అందరూ నవ్వుకోసాగారు ఆనాటి నుంచి మాధవుడి తెలివి తక్కువతనం చూసి వినోదించేటందుకు ఊరిలోని వాళ్ళు తరచుగా వాడి ముందు ఒక వెండినా ఒక రాగి నాణ్యం ఉంచేవారు ప్రతిసారి వాడు రాగి నాణ్యం తీసుకునేవాడు ఇది చూసేవాళ్ళందరికీ మంచి వినోదంగా ఉండి నవ్వుకునేవారు ఇలా ఉండగా ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు ఒక ఆయన వచ్చాడు ఆయన వరుసకు మాధవుడికి మామ అవుతాడు ఊరి వాళ్ళ ద్వారా ఆయనకు మాధవుడి వెండి రాగి నాణ్యాల సంగతి తెలిసింది అది విని ఆయన చాలా బాధపడ్డాడు వరహాలయ్య నలుగురి సంతానంలో మాధవుడొక్కడే మగపిల్లవాడు వాడు పెద్దవాడయ్యాక తండ్రి వ్యాపారాన్ని దక్షతతో నడపలేకపోగా ఉన్న ఆస్తిపాస్తుల్ని చిన్నాభిన్నం చేయగలడని ఆయనకు తోచింది సోమయ్య వారం రోజుల పాటు ఊర్లో తన పనులు చూసుకొని తిరిగి వెళ్లే రోజున మాధవుణ్ణి దగ్గరకు పిలిచి తన చేతిలోని వెండి రాగి నాణ్యాలను వాడికి చూపుతూ ఒరే నీకిష్టమైంది ఇందులో ఏదో ఒకటి తీసుకో అని అన్నాడు మాధవుడు చప్పున రాగి నాణ్యం తీసుకున్నాడు మాధవుడు తెలివి తక్కువతనానికి అందరిలా సోమయ్య హేళనగా నవ్వకపోగా ఎంతో జాలిగా ఒరే బాబు విలువైన వెండి నాణ్యం తీసుకోకుండా రాగి నాణ్యం తీసుకున్నావేమి నువ్వు మరి అంత మూర్ఖుడివే అని అన్నాడు దానికి మాధవుడు కాస్త చిన్న గొంతుతో మావయ్య నేను వెండి నాణ్యం తీసుకోవటం మొదలు పెడితే ఊర్లో ఎవరు తమ వినోదం కోసం నాతో ఈ ఆట ఆడరు కదా ఇప్పుడు కనీసం నాకు రాగి నాణ్యం కూడా దక్కదు ఇలా ఎప్పుడు రాగి నాణ్యాలే తీసుకోవటం వల్ల నా దగ్గరున్న ఇంత పెద్ద రేకుడబ్బా వాటితో నిండిపోయింది చూడు అంటూ గదిలోకి పోయి బాగా బరువుగా ఉన్న ఒక రేకు డబ్బా తెచ్చి సోమయ్యకు చూపించాడు డబ్బు నిండుగా ఉన్న రాగిరేకులను చూసి సోమయ్య తెల్లబోయాడు ఆయన ఏదో అనబోయేటంతలో మాధవుడు మావయ్య ఈ సంగతి నువ్వు ఎవరితోనూ అనకు అని అన్నాడు ఈ విధంగా తెలివితేటలు అనే ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ వైద్యుడి ఎన్నిక లక్ష్మీపురం జమీందారు సూర్యభూపతి ధర్మబుద్ధి దయాహృదయము కలవాడు సూర్యభూపతి జమి చాలా పెద్దది చుట్టుపక్కల గల నూరు గ్రామాలకు పైగా ఆయన జమీకి సంబంధించినవే ఆ గ్రామాలన్నింటిలోకి లక్ష్మీపురం పెద్దది సూర్యభూపతి ముత్తాత తండ్రి లక్ష్మీపురంలో ఒక ఉచిత వైద్యశాలను కట్టించాడు సూర్యభూపతి తరం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోగులు లక్ష్మీపురానికే వస్తూ ఉండేవారు ఇందుకు కారణం లక్ష్మీపురపు వైద్యశాలలో వైద్యం చేసే వృద్ధ వైద్యుడు నీలకంఠ శాస్త్రి అటువంటి నీలకంఠ శాస్త్రి వృద్ధాప్యం కారణంగా కన్ను మూశాడు ఆయన మరణం ప్రజలతో పాటు సూర్యభూపతికి కూడా విచారం కలిగించింది నీలకంఠ శాస్త్రి ప్రధాన శిష్యులైన నలుగురిలో ఏ ఒక్కరినైనా నియమించమని ఆయనకు మిత్రులు సలహా ఇచ్చారు సూర్యభూపతి సంగతంతా తన మిత్రుడైన చంద్రవర్మకు చెప్పి సమస్యకు పరిష్కార మార్గం సూచించమని కోరాడు ఇందుకు చంద్రవర్మ భూపతి నీలకంఠశాస్త్రి శిష్యులు నలుగురిని రేపు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు కచేరీకి రమ్మని కబురు చెయ్యి వాళ్లల్లో ప్రతిభావంతుడైన వ్యక్తిని ఎన్నిక చేసే బాధ్యత నాది అంటూ సూర్యభూపతి చెయ్యవలసిన మరొక పని కూడా చెప్పి వెళ్ళాడు సూర్యభూపతి వెంటనే తన మనుషుల చేత మిత్రుడు చెప్పిన విధంగా నీలకంఠశాస్త్రి శిష్యులకు కబురు చేశాడు తాము ఊహించిన విధంగా జమీందారు పంపిన వార్త విని నలుగురు మర్నాటి ఉదయం ఎనిమిది కల్లా కచేరీకి చేరుకున్నారు అక్కడ ఉన్న నౌకర్లు వారిని సగౌరవంగా కూర్చోబెట్టి జమీందారు గారు ఏవో అత్యవసర కార్యాలు చెక్కబెడుతున్నారు అన్యదా భావించక తమను కొద్దిసేపు వేచి ఉండమని అన్నారు అని చెప్పారు అయితే జమీందారు ఎంతకు రాలేదు కచేరీలో పదకొండు గంటలు కొట్టారు పన్నెండు గంటలు కాబోతుండగా జమీందారు సూర్యభూపతి చంద్రవర్మ రానున్న చోటికి వచ్చాడు తమను చూసి గౌరవంతో లేచి నిలబడి నమస్కరించిన వాళ్ళకేసి పరీక్షగా చూస్తూ కూర్చోవలసిందిగా చెప్పి సూర్యభూపతితో పాటు చంద్రవర్మ కూర్చున్నాడు వైద్యశాస్త్ర పూర్ణమాలు కూడా తెలియని వీళ్ళిద్దరూ తమను ఎలా పరీక్షిస్తారో అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఆ వచ్చిన నలుగురు చూడసాగారు ఇంతలో ఒక నౌకరు ఒక గాజు కూజాలో సగానికి నీళ్లు తీసుకొని వచ్చి జమీందారు ఎదురుగా బల్ల మీద పెట్టి వెళ్ళాడు నౌకరు వెళ్ళిపోగానే చంద్రవర్మ ఇప్పుడు నేను మూడు ప్రశ్నలు వేస్తాను మీరు నలుగురు ఒక్కొక్కరుగా జవాబులు చెప్పండి అని మొదటగా జయంతుడనే యువకుణ్ణి లేచి రావలసిందిగా సైగ చేశాడు జయంతుడు రాగానే చంద్రవర్మ అతడికి బల్ల మీది గాజు కూజాను చూపిస్తూ జయంత దాన్ని గురించి ఒక్క వాక్యం చెప్పు అని అన్నాడు వైద్యం గురించిన ప్రశ్నలేవో వేస్తాడని ఆశించిన జయంతుడు ఆ గాజు కూజాలో సగానికి నీళ్లున్నవి అన్నాడు చిరాకుగా బాగుంది అని చంద్రవర్మ అతడికి ఎదురుగా ఉద్యానవనంలో ఆకులన్నీ రాల్చి దాదాపు మూడు బారినట్టుగా ఉన్న ఒక వృక్షాన్ని చూపిస్తూ జయంత ఆ వృక్షం గురించి కూడా ఒక్క వాక్యం చెప్పు అని అన్నాడు ఈసారి జయంతుడు కాస్త చిరాకుగానే ఋతుధర్మం ప్రకారం ఆ చెట్టు ఆకులన్నీ రాలుస్తున్నది అని అన్నాడు సరే ఇక మూడో ప్రశ్న ఏమిటంటే పై రెండు ప్రశ్నలు నేను నిన్ను ఎందుకడిగినట్టు అని ప్రశ్నించాడు చంద్రవర్మ జయంతుడు ఈ ప్రశ్న వింటూనే తెల్లబోయి ఏదో నోటికి వచ్చిన జవాబు విని వినపడనట్లుగా చెప్పాడు ఇందుకు చంద్రవర్మ చిన్నగా నవ్వి అతన్ని వెళ్ళి కూర్చోవలసిందిగా చెప్పి మిగిలిన వారిని పిలిచాడు ఆ వచ్చిన నరేంద్రుడు మోహనుడు కూడా ఇంచుమించు జయంతుడిలాగే ప్రవర్తించి కొద్దిపాటి మాటల తేడాలతో అతడి జవాబులే చెప్పాడు చివరకు వచ్చిన లలితుడు మాత్రం గాజు కూజాను చూస్తూ ఇప్పటికే సగం నిండి ఉన్న ఈ కూజాను పూర్తిగా నింపడం మాత్రం మరింత సులభం అని అన్నాడు ఈ జవాబు విన్న సూర్యభూపతి అప్రయత్నంగా షబాష్ అన్నాడు తరువాత లలితుడు వృక్షానికేసి చూస్తూ ఈ శిషిర ఋతు ధర్మం ప్రకారం ఆకులు రాలుస్తున్న ఆ వృక్షం హేమంతన్ రాగాని నిండుగా పచ్చటి ఆకుల్ని నింపుకొని కలకల్లాడుతుంది అని అన్నాడు అప్పుడు చంద్రవర్మ ఇక ఆఖరు ప్రశ్నకు జవాబు మాతో పాటు నీ సహచరులకు కూడా చెప్పు అని అన్నాడు లలితుడు వినయంగా వైద్యశాస్త్రాలన్నింటిలోకి కీలకమైనది మనస్తత్వ శాస్త్రం శారీరకంగా ఏదైనా రుగ్మత రాగానే మనిషి ముందు కొద్దో గొప్పో తన మనోబలాన్ని కోల్పోతాడు అతడికి వైద్యం చేసే వైద్యుడు తన ఆశాపూరితమైన మాటలతో అతడి మనోబలాన్ని పునరుద్ధరించాలి అప్పుడే వైద్యుడి చేతి మందు అమృతతుల్యమై వ్యాధిని నయం చేస్తుంది అట్లాంటి శాస్త్రపాంశాన్నే మీరు ఈ కూజా ద్వారా ఆ వృక్షం ద్వారా ప్రశ్నించారు అని అన్నాడు ఆ జవాబుకు చంద్రవర్మ చిరునవ్వు నవ్వి లలిత నీలకంఠశాస్త్రి శిష్యుడివి అనిపించావు అయితే ఇంకొక విషయం తన వద్దకు వచ్చే రోగులతో మృదువుగా ఆశాపూరితంగా మాట్లాడే వైద్యుడికి సహనం ఓర్పు కూడా ఒక పాలు ఎక్కువే కావాలి సుమా అని అన్నాడు నాలుగు గంటల సేపు వేచి ఉండలేక తను కూడా కాస్త చిరాకుపడిన విషయాన్నే చంద్రవర్మ ఎత్తి చూపిస్తున్నాడని గ్రహించిన లలితుడు ప్రభు అభ్యాసంతో సహనము ఓర్పు కూడా సాధిస్తాను అని అన్నాడు చంద్రవర్మ నిర్ణయాన్ని గ్రహించిన జమీందారు మిత్రుడి వైపు వైద్యుడి వైపు తృప్తిగా చూశాడు ఈ విధంగా వైద్యుడి ఎన్నిక అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథలో మీకు నచ్చాయా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా యూట్యూబ్ బార్లో విచిత్రం ఛానల్ అని టైప్ చేసినా కానీ మీకు ఆ ఛానల్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే చందమామ కథలని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్